అభివృద్ది చెందుతున్న దేశాలకు సింగపూర్ ఓ నమూనా అన్నారు ప్రధాని మోదీ. భారత్ కూడా అనేక సింగపూర్స్ ని సృష్టించాలనుకుంటుందన్నారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని లారెన్స్ వాంగ్ తో చర్చలు జరిపారు. ఇది కేవలం భాగస్వామ్యం దేశం కాదని, అభివృద్ది చెందుతున్న దేశాలకు సింగపూర్ స్ఫూర్తి అన్నారు ప్రధాని మోదీ. భారతదేశంలో రాజకీయ స్థిరత్వం ఉందన్నారు ప్రధాని మోదీ. సెమీ కండక్టర్స్ రంగంలో ప్రోగ్రెసివ్ పాలసీలు అమలు చేస్తున్నామని చెప్పారు. దేశంలోని టైర్ 2-3 సిటీలో వేగంగా అభివృద్ది చెందుతున్నాయన్నారు. సింగపూర్లోని వ్యాపారవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ప్రధాని. దేశంలో స్కిల్ డెవలప్మెంట్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టామన్నారు. దేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని వ్యాపారవేత్తలను ఆహ్వానించారు ప్రధాని మోదీ. భారత్ భీ ఇండస్ట్రీ 4.0 కో ధ్యాన్ మే రఖతే హుయే या सेमीकंडक्टर का क्षेत्र को देखते हुए हम स्किल डेवलपमेंट पर बहुत बल दे रहे हैं. भारत की आवश्यकताओं के साथ उसका संबंध एक ग्लोबल जॉब मार्केट के से भी जुड़ा हुआ है. अब जैसे सिंगापुर एयरलाइन का कहना है कि हमें जरा कनेक्टिविटी के लिए नए नए डेस्टिनेशन मिले, बहुत स्वाभाविक है. लेकिन मैं ये भी चाहूंगा कि आप इतना छोटा विचार मत रखिए. आप आइए, नए एयरपोर्ट के मैदान इन्वेस्टमेंट की दृष्टि से आइए, डेस्टिनेशन भी ले जाइए, एक विन विन सिचुएशन बनेगी. एयरपोर्ट का निर्माण भी आप करेंगे, डेस्टिनेशन का अपॉर्चुनिटी भी आपको मिलेगा. 10 ఏళ్లలో దేశంలో సోలార్ ఎనర్జీ వినియోగం భారీగా పెరిగిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రస్తుత ఇంధన కొరతకు సోలార్ ఎనర్జీతోనే పరిష్కారం లభిస్తుందన్నారు. 2015లో ఏర్పాటైన ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ నేడు పెద్ద సంస్థగా మారిందన్నారు. ప్రస్తుతం ఐఎస్ఏలో 100కు పైగా దేశాలకు సభ్యత్వం ఉందన్నారు. ఫస్ట్ ఇంటర్నేషనల్ సోలార్ ఫెస్టివల్ సందర్భంగా ఆయన ప్రసంగించారు. గత 10 ఏళ్లలో ఇండియా సోలార్ ఎనర్జీ 32 రెట్లు పెరిగిందన్నారు. 2030 నాటికి భారత సోలార్ సామర్థ్యం 500 గిగావాట్లకు చేరుకుంటామన్నారు మోదీ. ఇండియాస్ గ్రోత్ ఇన్ ద సోలార్ సెక్టర్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ అ క్లియర్ అప్రోచ్. ద మంత్రా టు ఇంక్రీజ్ సోలార్ అడాప్షన్ ఇస్ అవేర్నెస్, అవైలబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ. వి ఇంక్రీజ్ అవేర్నెస్ అబౌట్ ద నీడ్ ఆఫ్ సస్టైనబుల్ ఎనర్జీ సోర్సెస్. వి లాంచ్ ద పిఎం సూర్యగర్ ముక్త బిజిలీ యోజన. We are investing ₹750 billion in this scheme. Our target is to help 10 million households to install their own rooftop solar panels. అంతకుముందు సింగపూర్ ప్రెసిడెంట్ తర్మన్ షణ్ముగరత్నంతో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. షణ్ముగరత్నంతో జరిగిన సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చ జరిగిందని ట్వీట్ చేశారు. కీలక రంగాలైన స్కిల్ డెవలప్మెంట్, సాంకేతికలో సుస్థిర అభివృద్ధి, ఇన్నోవేషన్, కనెక్టివిటీపై డిస్కషన్ జరిగిందన్నారు ప్రధాని మోదీ. ప్రధాని మోదీ విదేశీ పర్యటన విజయవంతంగా ముగిసింది. బ్రూనై, సింగపూర్ లో పర్యటించిన మోదీ ద్వైపాక్షిక అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సింగపూర్తో సంబంధాలపై సుస్థిరత, డిజిటలైజేషన్, స్కిల్ డెవలప్మెంట్, హెల్త్ కేర్, మెడిసిన్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చర్ అంశాలతో ఒక ఫ్రేమ్వర్క్ రూపొందించామన్నారు. ఇక సింగపూర్ పర్యటన విజయవంతంగా ముగిసిందని ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. ఇప్పటి వరకు ప్రధాని హోదాలో మోదీ 5వసారి సింగపూర్లో పర్యటించారు.